ఆయన పెట్టినదే అండి 20 సంవత్సరాలు ఆయన చేస్తే బేదోడు అనేవాడు ఉన్నాడు చాలా బాగుంది అయ్యో అన్నయ్య పుకార్లే రుజువు చేయాలి కదా ఇప్పుడు నేను దొంగ అంటే రుజువు చేయాలిగా దొంగ అంటే దొంగ అయిపోతాడా ఎవరు కదా రుజువు చేయాలిగా బాగానే ఉందండి ఉన్నవాళ్ళకి లేదా బేదవాళ్ళకి మంచిదే కదా ఇప్పుడు బేదవాళ్ళుగా ఉన్నాడే అందరికి ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఎవరైనా ఎవరైనా సరే పెట్టేవాడు ఉంటేనే కదా పెట్టేవాడిని కాదంటే అలాగా పెట్టేవాడు కావాలి ఎవరైతే మీరేంటి నేనేంటి ఎవరైనా ఇచ్చేవాడే పోగొడతారు ఎవరైనా చంద్రబాబు గారిని అడగాలి ఏమేం చేశాడు ఆయన్ని అడగాలండి ఆ మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అడుగుతున్నారో ఆయన్ని అడగాలి ఈ మాట దోచుకున్న బేదలకు పెడుతున్నారు కదండి రాజకీయ నాయకులు దోచుకోకుండా ఎవరు ఉన్నారు దోచుకున్న పెడుతున్నారు కదా బేదల్ని సూపర్గా ఉంది 20 సంవత్సరం ఇదే చేస్తే బేదోడు అనేవాడు ఉండు కరెక్టర్ అండి అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి కదా అభివృద్ధి చెందాలి కదా అందరికీ సమానం ఇక్కడ ఆల్రెడీ రాజధాని అని అమరావతి అని వచ్చింది కదా ఇక్కడ అసెంబ్లీ ఉంది అక్కడ హైకోర్టు ఉంది కర్నూలు విశాఖపట్నంలో బాగుంటుంది కదా విశాఖపట్నంలో ఇంకా తొందరగా డెవలప్ అయ్యింది ప్లస్ కంపెనీలు రావడానికి కూడా విద్యా హబ్గా ఇక్కడ విజయవాడ మార్చుకోవచ్చు ఆ విద్యా హబ్గా ఇప్పుడు కట్టిన మిగిలిన ఇవన్నీ కట్టారు కదా అవన్నీ విద్యా హబ్గా మార్చుకోవచ్చు మనం చక్కగా అవసరమైన వాళ్ళ రైతులకి న్యాయం జరగాలండి రైతులకి మాత్రం అవసరమైన వాళ్ళకి అవసరమైన భూములు ఇచ్చేయటమే వాళ్ళు మేము వ్యవసాయం చేసుకుంటామంటే ఇచ్చేయాలి వాళ్ళకి అది బాగుంటుంది అది చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి అలా ఏయో వేయకూడదు కదా నా ఐడియా ఏంటంటే ఏ కోర్టులో ఏ ఏ ఏరియా వేసారో అంతవరకు ఆపేసి మిగతా వాళ్ళందరికి ఇస్తే బాగుంటుంది వాళ్ళందరూ సంతోషిస్తారని నా ఒపీనియన్ అది మంచి పద్ధతి అండి పాపం లేని వాళ్ళకి పిల్లలకు మంచిగా ఉపయోగపడతాయి వాళ్ళు మంచి డెవలప్ అవుతానికి చాలా మంచి పద్ధతి చేసే మంచి పథకం అది పిల్లలకు మంచి చాలా బాగుంది అనిపిస్తుంది పోయిన నా 5 సంవత్సరాల కంటే వన్ ఇయర్లోనే పర్లేదు సంక్షేమ పథకాలు కాబట్టి ఇక రాజధాని ఈ మూడు రాజధానుల అభివృద్ధి కొంచెం ఇండస్ట్రీ రావాలి అది కొంచెం ఈ 4 సంవత్సరాలు వాటి మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం దోసుకోవటం ఎక్కడో చూపించండి అది అంతా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది కదా డబ్బులు అందరికీ నిమిషాల ప్రకారం టీవీ ఫోన్లో కనపడుతుంది కదా ఈ పెట్టిన మంచి పథకాలే సోమరపోతలేమి వీటికేమవుతారు పెద్ద పెద్ద కోట్లు కాజేసిన వాళ్ళు బాగానే ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి